హాయ్ హలో నమస్తే, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఓ సినిమా చేయడం, ఆ సినిమాపై జనాల్లో క్రేజ్ను పెంచడం, సీక్వెల్స్ అనౌన్స్ చేసి ఊరిస్తూ ఉండడం, కేజీఎఫ్ సినిమాలతో ఈ ఫార్ములాను కనిపెట్టి కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్ దారిలోనే అల్లు అర్జున్ అండ్ సుకుమార్ నడిచేందుకు రెడీ అవుతున్నారట. పుష్ప 2 తర్వాత ఇమ్మీడియట్గా పుష్ప 3ని మొదలెట్టకుండా ఎవరి దారిలో వారు తమ తమ నయా ప్రాజెక్ట్స్ని మొదలెట్టనున్నారట. కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత కానీ పుష్ప 3ని స్టార్ట్ చేయరట. అయితే ప్రశాంత్ నీల్ తన సినిమాలతో సీక్వెల్స్తో ఇదే చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు సుక్కు అండ్ బన్నీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో కానున్నారని టాక్. ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, డేటింగ్ పేరుతో చెట్టాపట్టాలు వేసుకొని అడ్డంగా దొరికిపోయారు అనే న్యూస్ల మధ్యలో ఎప్పుడూ నెట్టింట వైరల్ అయ్యే రష్మిక అండ్ విజయ్ దేవరకొండ చిన్నకొండ సాక్షిగా మరోసారి దొరికిపోయారు. రీసెంట్గా తన అప్కమింగ్ ఫిలిం గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన రష్మికను ఆనంద్ దేవరకొండ ప్రశ్నలతో వేధించాడు. దీంతో ఓ సందర్భంలో చిన్న దేవరకొండను క్యూట్గా తిట్టేసింది రష్మిక. అంతేకాదు, నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్ పెడితే ఎలా అంటూ ఆనంద్ దేవరకొండతో ముద్దు ముద్దుగా మాట్లాడింది. తన రియాక్షన్తో, తన కామెంట్తో మరోసారి నెటిజన్స్కు అడ్డంగా దొరికిపోయింది. విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్లో ఉన్నారనే ఓపెన్ హింట్ ఇచ్చేసింది మరోసారి. వ్యాధులు పలు రకాలు, కానీ సెలబ్రిటీలకు వచ్చే వ్యాధులు అర్థం కాని అరుదైన రకాలు. అయితే తాను కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తాజాగా చెప్పాడు పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్. తాను ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్టు ఉపనయ్యాడు. అంతేకాదు, చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే నయం చేయొచ్చు, కానీ 41 వయసులో తనకు బయటపడడంతో డాక్టర్లు ఏం చేయలేమని చేతులెత్తేసినట్టు చెప్పాడు. దీంతో తాను ఉన్నట్టుండి హైపర్ యాక్టివ్గా హైపర్ ఫోకస్డ్గా మారుతూ ఉంటానన్నారు. జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుందని కూడా చెప్పాడు. స్పోర్ట్స్ కార్స్ అంటే చేయి కోసుకునేంత ఇష్టమున్న నాగ చైతన్య ఎప్పుడు హైదరాబాద్ రోడ్లపై తన స్పోర్ట్స్ కార్లోనే రైమంటూ తిరుగుతుంటారు. ఇటీవల 3.5 crores విలువైన పోర్షే 911 GT3 కారును కొనుగోలు చేసిన చైతన్య తన కార్లోనే షూటింగ్స్కు ఎక్కువగా వెళ్తుంటాడు. ఆ వీడియోలతో ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతుంటాడు కూడా. ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ వస్తుంది, కానీ ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి మాత్రం ఈ రూల్ను బ్రేక్ చేసింది. రిలీజ్కు ముందే ఈ సినిమా ఓటీటీలో దుమ్ము లేపనుంది. భారీ రేట్కు ఈ మూవీ రైట్స్ను తగ్గించుకున్న ప్రైమ్ తమ అఫీషియల్ హ్యాండిల్స్లో కల్కికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భైరవ బుజ్జి సంబంధించిన కార్టూన్ సిరీస్ ఏదో స్ట్రీమింగ్ కానున్నట్టు హింట్ ఇచ్చింది. ఒక్క ట్వీట్తో యంగ్ టైగర్ NTR అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు. తన తాత నట సార్వభౌమ దివంగత NTR జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు దరిద్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుందని, పెద్ద మనసుతో ఈ దరిద్రిని, ఈ గుండెను మరొకసారి తాకిపోతాత అని ఎమోషనల్ అయ్యారు NTR. తన ట్వీట్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక సీనియర్ NTR 101 జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. NTR కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ మోడీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. తెలుగు వారి చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని తన ట్వీట్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. నట సార్వభౌమ NTR కీర్తి అజరామరం, తరతరాల పాటు శాశ్వతం, భావితరాలకు ఆదర్శం అంటూ ఆయన కీర్తిని మరోసారి కొనియాడారు మెగాస్టార్. తెలంగాణ రాష్ట్ర గీత స్వరకల్పన బాధ్యతలను కీరవానికి అప్పజెప్పడంపై 2-3 రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఈ వివాదానికి తాజాగా ముగింపు పలికే ప్రయత్నం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే పాట స్వరకల్పనకు సంబంధించిన అన్ని పనులను తాను అందశ్రీకి అప్పజెప్పానని చెప్పారు. ఈ విషయంలో కీరవాణితో తనకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా చెప్పారు సీఎం. జంకు పొంకు లేకుండా ఎప్పుడు ఓపెన్గా మాట్లాడే బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా దీపికా భర్త స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. రణ్వీర్ సింగ్ క్యారవాన్లో ఇన్నర్స్తోనే ఉంటారని, క్యారవాన్లోనే ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో పట్టించుకోకుండా అలానే బట్టలు లేకుండా ఇన్నర్లోనే ఉంటూ తిరుగుతారన్నారు. దీంతో ఈ హీరో క్యారవాన్కు వెళ్లాలంటే తాను 1-2 సార్లు ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చారు. తన మాటలతో రణ్వీర్ ఇజ్జతి తీయడమే కాదు, ఈ స్టార్ హీరోను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశారు ఈమె.